వీడియోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రాంతాల్లో పోలీసు శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కంచికర్ల మండలంలోని పర్యటాల మరియు నక్కలంపేట గ్రామంలో ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు బ్లాక్ మార్క్ చేసి తద్వారా ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయని ప్రజల్లో విశ్వాసం కల్పించారు. నందిగ్రామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, త్వరలో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేందుకు అన్ని రకాల భద్రత కల్పిస్తున్నామని, బ్లాక్ మార్క్ అనే శాంతి భద్రతలపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు ఎన్నికల్లో అల్లర్లు సృష్టించే రౌడీ ఇల్లిసిటర్స్కు హెచ్చరికగా ఉంటుందని, ఎన్నికల సమయంలోనూ సాంస్కృతిక గ్రామాల్లో అన్నిటిలోనూ బ్లాక్ మార్క్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిటాల గ్రామంలో, నెక్కలంపాడు గ్రామంలో కూడా మేము బ్లాక్ మార్చ్ చేస్తున్నాము పారామిలిటరీ ఫోర్సెస్తోని. దీని ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ప్రజలకి విశ్వాసం కలిగించేటట్లు, ఎటువంటి భయం లేకుండా ఓటింగ్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ అందరూ ప్రశాంతంగా ఓట్లు వేసుకునే విధంగా ఈ గ్రామాల ప్రజలను చైతన్యం చేయడానికి, అదేవిధంగా ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఈ రౌడీ మూకలు కూడా ఒక హెచ్చరికలాగా మేము ఈ బ్లాక్ మార్క్ చేయడం జరుగుతూ ఉంది. మండలంలో ఉన్న సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా, ఈ నియోజకవర్గం ఉన్న సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా ఈ బ్లాక్ మార్చ్ కంటిన్యూ.